శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మునులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మీ బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమహం అందరికీ నమస్తే ఈరోజు ఈ యొక్క వీడియోలో మీకు నేను చెప్పబోయే విషయం ఏంటంటే స్త్రీ పురుషులు కూడా ఇద్దరు ప్రేమగా ఉండాలి అంటే జీవితం అంతా కూడా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రేమగా ఉండాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి ఇక చాలు మంచి ఫలితం అయితే మీ సొంతమవుతుంది అయితే ఏమి ప్రేమ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రేమగా ఉండాలి అంటే అంటే వారి మధ్య మనస్పర్ధలు వస్తుంటాయి అంటే విడిపోరు కానీ కలిసి ఉన్నా కూడా మనస్పర్ధలు దీనివల్ల నిత్యం టెన్షన్ చికాకు గొడవలు ఎప్పుడూ ఇద్దరి మధ్య ఏదో ఒక అనుమానాలు అపోహాలు చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారటం ఇది ఒక రకమైన మానసిక టార్చర్ కారణం ఏమీ ఉండదు కానీ ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది అది ఎందువల్ల మొదలవుతుందో ఎప్పుడు మొదలవుతుందో తెలియదు అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో అని నిత్యం గడగడలాడుతూ ఉంటారు ఎక్కడ దూరం అయిపోతారో అని మనశ్శాంతి ఉండదు కారణం ఏంటో తెలియదు ఎంత మంచిగా ఎంత ప్రేమగా ఎంత ఆనందంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నా కూడా అంతకంత అంత గొడవ అవుతూనే ఉంటుంది ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా చిన్న పరిహారాన్ని మీరు చేయండి ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి పరిష్కారం అయితే ఉంటుంది ఎందువల్ల యొక్క వీడియోలు నేను చేస్తూ ఉన్నాను నాకు కొందరు ఫోన్లు చేసి గురువుగారు మేము చాలా ప్రేమగా ఉంటున్నామండి కానీ ఎందుకో ఈ మధ్య మా మధ్య గొడవలు అవుతున్నాయి కారణం ఏమి లేదండి ఏమీ చేయలేదు అసలు ఎందువల్ల గొడవలు జరుగుతున్నాయి అని మాకు అర్థం కావట్లేదు ఎంత ప్రేమగా ఉందామని చూసినా ఏదో ఒక రకంగా టార్చర్ మొదలవుతూనే ఉందండి అసలు మాకు విడిపోతామేమో అన్న భయం వేస్తుందండి వారు లేనిది నేను ఉండలేను నేను లేనిది వారు ఉండలేరు కానీ ఈ యొక్క గొడవ చివరికి ఎలా వెళుతుందో అని క్షణం క్షణం ఉనికిపోతున్నానండి ఉనికిపోతున్నామండి మంచి పరిహారం చెప్పండి మేము చాలా ప్రేమగా ఉంటాం మా పైన ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో మా ప్రేమ అనేది చివరికి గొడవలుగా మారుతుంది అని మానసికంగా కురిగిపోతూ ఉంటారు ఇలాంటి వారికి ఈ యొక్క వీడియోలో నేను మంచి పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను ఎలాంటి శ్రమ ఖర్చు లేని పరిహారం ప్రకృతి తల్లికి మనం చేసే పరిహారం ప్రకృతి తల్లి సేవ మంచి పరిహారం ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్నైతే మీరు పూర్తి స్థాయి నమ్మకంతో దైవానుగ్రహంతో ప్రేమగా చేయండి మంచి ఫలితాలు మీతో సొంతమవుతాయి నేను ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేసిందే జీవిత జాతక సమస్యలతో వారి కోసం చాలామంది జీవిత జాతక సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటారు అలా ఎవరు కూడా బాధపడకూడదు అన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఛానల్ని ఏర్పాటు చేశాను దయచేసి అలాంటి వారే చూడండి అలా కాకుండా జీవిత జాతక సమస్యలు లేనివారు ఆనందంగా ఉన్నవారు ఈ యొక్క ఛానల్ని చూస్తే ఛానల్ కొత్తగా వింతగా విడ్డూరంగా ఉంటాయి ఈ యొక్క వీడియోలు కానీ ఛానల్ కానీ నా మాటలు కానీ అలాంటి వారు ఎవరు కూడా చూడవద్దు సమస్యలతో బాధపడుతూ పేదరికంలో ఉండి డబ్బులు లేక కొంతమందికి డబ్బులు ఇచ్చి పూజల పేరుతో నమ్మి మోసపోయినవారు అసలు మాకు జీవితం ఎందుకు ఇలా అవుతుందో అనుకునేవారే చూడండి అలాంటి వారు పది మంది చూసినా నాకు చాలు మిగతా వారు ఎవ్వరు మాకు అవసరం లేదు ఎందువల్లంటే సమస్యలు లేని వాళ్ళకి అసలు వాళ్ళకి ఛానల్తో పని ఏముంది వాళ్ళకి కాబట్టి నా యొక్క అక్క చెల్లెళ్ళలు అన్నతమ్ములు మానసికంగా కృంగిపోతున్నారని ప్రకృతి సేవ చేయండి ప్రకృతి తల్లిని వృద్ధి చేయండి అందులో మీరు భాగస్వాములు అవ్వండి మీ జీవితం బాగుంటుంది మీ జాతకం బాగుంటుందని నేను పరిహారములు చెప్తూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఇద్దరు ప్రేమగా ఉండాలి అంటే ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోవాలి అంటే ఏం చేయాలి ఇది మునగ చెట్టు ఇది మునగ చెట్టు మీరు మీ ఇద్దరు అంటే మీరు ప్రేమగా ఉంటున్న మీ ఇద్దరు ఇష్టమైన ఒక వారం ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇద్దరికి ఇష్టమైన ఒక వారం లేదా ఇద్దరికి వేరువేరుగా ఉంటే అందులో ఏదొక వారం యొక్క మునగ చెట్టుని మీరు నాటండి నాటు మునగ చెట్టుని నర్సరీకి వెళ్ళి మీరు కొనుక్కొచ్చుకొని దీన్ని మీరు నాటండి నాటు మునగ చెట్టు నాటిన తర్వాత ఈ యొక్క మునగ చెట్టుకు మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రతిరోజు కూడా మీరు నీళ్లు పోసి దీన్ని బ్రతికిస్తూ ప్రతిరోజు కూడా మీ ఇద్దరికి ఇష్టమైన ఒక రకమైన మీ ఇద్దరికి ఇష్టమైన ఒక పదార్థాన్ని మీ ఇంటి చుట్టుపక్కల కళ్ళు కనిపించని బిచ్చగాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారికి మీరు ఆ పదార్థాన్ని మీరు దానంగా పెట్టండి మీ ఇద్దరికి ఇష్టమైంది కళ్ళు కనిపించని బిచ్చగాళ్ళు తరువాత మీరు చేయవలసింది ఏమిటి అంటే మీ ఇద్దరికి ఇష్టమైన గింజలు అంటే ఉదాహరణకి మీకు శనగలు అంటే ఇష్టం అనుకోండి వారికి ఏదో ఒక రకమైన రాగులు ఇవే కొన్ని గింజలు ఉంటాయి గింజల్లో అంటే ఇష్టమైన గింజల్లో ఈ రెండు గింజల్ని మీరు తీసుకొని రెండు కలిపివేసి ఈ మునగ చెట్టు ఉన్న ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో చల్లండి ఇక ఈ యొక్క మొక్కకి రోజు మీరు నీళ్లు పోస్తూ దీన్ని బ్రతికిస్తూ అవకాశాన్ని బట్టి మీ శక్తి కొలది మీకు ఇష్టమైన పదార్థాన్ని గుడ్డి వాళ్ళకి అంటే పేదరికంలో ఉన్న కళ్ళు కనిపించిన వారికి మీరు అందులకి దానం చేస్తూ గింజలను అయితే రోజు మీరు చల్లండి అంటే మీరు దానం చేసే పదార్థం ఎప్పుడో ఒకసారి చేయండి రోజు అంటే మీకు ఖర్చుతో గుండే పని కాబట్టి ఎప్పుడన్నా మీకు మీ దగ్గర కొంచెం ఆర్థికంగా ఉన్నప్పుడు అప్పుడు ఆ పదార్థాన్ని ఆ అందులకి మీరు దానం చేయండి కానీ ఈ చెట్టుకు నీళ్ళు పోయటం మీ యొక్క ప్రేమని చెప్పుకోవటం దీని చుట్టుపక్కల మీ ఇద్దరికి ఇష్టమైన గింజలు కలిపి చల్లటం మాత్రం ఆపవద్దు కొద్ది రోజుల పాటు మీరు చల్లుతూనే ఉండండి ఒక పది నిమిషాల పని నీళ్ళు పోయటం ఆ గింజలు చల్లటం ఈ విధంగా మీరు మంచి మనసుతో మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు పోవాలి గొడవలు తొలగిపోవాలి ప్రేమ పెరగాలి అని మీరు మనసులో అనుకుంటూ దైవానుగ్రహంతో ఒక బాధ్యతగా ప్రేమగా మీరు చేయండి ఇక చాలు అంతే చాలా తక్కువ సమయంలోనే మీ ఇద్దరి మధ్య గొడవలు తొలగిపోతాయి చాలా చాలా అద్భుతమైన పరిహారం నిష్ట నియమంతో చేయండి నమ్మకంతో చేయండి ప్రకృతి సేవ మీరు చేస్తున్నారు ఇది మంచిదే చెడు కాదు మంచి ఫలితం అయితే మీ సొంతమవుతుంది ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే